శుభోదయం పిల్లలు, స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్. మాండవ్యోపాఖ్యానం. విదురుని జన్మ వృత్తాంతం విన్న జనమేజయుడు వైశంపాయనునితో, మహాత్మా, జీవ సమూహాల పాపపుణ్యాలన్నింటికీ ఫలాన్నిచ్చే యమధర్మరాజుకు భూమి మీద పుట్టాల్సిన పరిస్థితి ఎట్లా ఏర్పడింది అని అడిగాడు. అందుకు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. పూర్వము మాండవ్యుడనే మహర్షి పుణ్యక్షేత్రాలన్నింటినీ సేవించుకుంటూ ఒక పట్టణానికి చివర ఉన్న అడవిలో పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇట్లా ఉండగా ఒకరోజున కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగలించి అడవి నుండి పారిపోయి వచ్చారు. రక్షక భటులు వారిని వెంబడిస్తూ వచ్చారు. ఇక రక్షక భటులకు చిక్కిపోక తప్పదని భయపడిన దొంగలు మాండవ్యుని శరణు కోరారు. మహర్షి మౌనవ్రతం పాటిస్తూ సమాధిలో ఉండటం చేత వారికేమీ సమాధానం చెప్పలేదు. వేరే దిక్కు తోచక దొంగలంతా ధనంతో సహా మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారు. ఇంతలో రక్షక భటులు వచ్చి ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని, ధనాన్ని రాజు వద్దకు తీసుకుని పోయారు. వారితో పాటు మాండవ్యుని కూడా తీసుకుని పోయి ఇతడే దొంగలకు ఆశ్రయమిస్తున్నాడు అని రాజుకు చెప్పాడు. రాజు దొంగలందరికీ మరణశిక్ష విధించాడు. మాండవ్యుని మాత్రం ఒక శూలానికి అతడి శరీరాన్ని గుచ్చి ఆహార పానీయాలు ఇవ్వవద్దని ఆదేశించాడు. భటులు మాండవ్యుని ఒక పదునైన శూలానికి గుచ్చి ఉంచారు. మాండవ్యుని స్థితి చూసి జాలిపడ్డ మహర్షులు కొందరు రాత్రిపూట పక్షుల రూపంలో వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, నీ అంతటి గొప్ప తపస్వి ఇటువంటి బాధ కలిగించింది ఎవరని అడిగారు. వారితో మాండవ్యుడు ఇలా అన్నాడు. మహర్షులారా, మీరు వేసిన ప్రశ్నకు సమాధానం మీకే తెలుసు. అయినా నన్ను అడిగారు కాబట్టి చెప్తాను, వినండి. నరుడు తన పాపపుణ్యాల ఫలంగానే కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కష్టాలకు తానే కర్త అవుతాడు. ఇందులో ఇతరుల ప్రమేయం ఎక్కడ ఉంది? ఇందుకు ఇతరులు కారకులు ఎట్లా అవుతారు? ఈ మాటలు విన్న భటులు ఈ వృత్తాంతం అంతా రాజుకు చెప్పారు. రాజు అతడు ఒక గొప్ప తపస్వి అని తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని శిక్షను రద్దు చేస్తూ ఆ ముని శిక్ష నుండి విడుదల చేయమన్నాడు. ముని శరీరము శూలంలో బాగా దిగబడిపోయి భటులెంత ప్రయత్నించినా రాలేదు. ఆ శూలాన్ని నరికించగా కొంత భాగం శరీరంలో ఉండిపోయింది. అందువల్ల ఆ మునిని ఆని మాండవ్యుడు అని పిలిచేవారు. ఆ ముని గొప్ప తపస్సు చేసి లోకాలన్నీ తిరుగుతూ యమలోకానికి పోయి యముడితో ఇలా అన్నాడు. యమధర్మరాజా, నాకు ఇటువంటి భయంకరమైన శిక్ష ఎందుకు వేశావు? నేను చేసిన నేరమేమిటి అని అడిగాడు. అందుకు యముడు, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని పట్టుకొని వాటిని ఒక మేకుకు గుచ్చి ఆనందించేవాడవు, అందువల్ల నీకు ఈ శిక్ష విధించబడింది అన్నాడు. అందుకు మాండవ్యుడు కోపించి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు నరుణ్ణి బాలుడనే అంటారు. ఆ వయస్సు వరకు అతడు ఏ పాపం చేసినా ఆ పాపం అతడికి అంటదు. అటువంటి బాలుడికి కీడు చేసిన వారే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నువ్వు ఈ ధర్మాన్ని విస్మరించి పాపం చేశావు, కనుక నువ్వు భూలోకంలో శూద్రవనితకు పుట్టమని శాపమిచ్చాడు. అందువల్లనే యముడే విదురుడై పుట్టాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడనమాట.